ఛానల్కి స్వాగతం. బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి గుండె పగిలే భయంకర నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే బ్రహ్మంగారు రాసిన కాల జ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, వారి జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన నిజాలు ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వ బాత్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. అయితే బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ఈ కుంభరాశి వారు పోటీ లేని చోట కూడా పోటీదారులను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా కానీ వారు చేసిన తప్పును వారు సరిదిద్దుకోలేకపోతారు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది. భాగస్వామ్యం వీరికి కొంతకాలం పాటు మాత్రమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది. సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు వీరికి దూరమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. పై స్థాయి కింది స్థాయి వారి వల్ల ఏకకాలంలో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కూడా వీరి జీవితంలో వస్తాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అపజయం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి వీరికి లోటు అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని మాత్రం మీరు గణించగలుగుతారు. వీరికంటే వెనక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కానీ దీర్ఘకాలంలో వారిని అధిగమించగలుగుతారు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు వీరు పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో తిరిగి సాధించుకోగలుగుతారు. శత్రు వర్గం మీద చివరికి విజయాన్ని మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. అలాగే శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను కూడా చాకచక్యంగా సమయస్ఫూర్తితో ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త కూడా పడతారు. అయిన వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కూడా వీరి యొక్క జాతకం ప్రకారం ఉంటుంది. అలాగే మిత్రులు కూడా వీరికి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారికి ముక్కుసూటిగా ప్రవర్తించే లక్షణం ఉంటుంది. ఈ యొక్క ప్రవర్తన కారణంగా మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. అయినప్పటికీ తమ ఆలోచనలను మార్చుకోరు. అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా ఉంటుంది. ఫలితంగా అనవసర చిక్కుల్లో, సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితాన్ని గడపటం మాత్రమే కాకుండా తాము చెప్పిందే వేదం అని భావిస్తూ ఉంటారు. వీరు మేం పట్టిన కుందటికి 3 కాళ్ళు అనే చందన ఉంటారు. ఇదే వీరి యొక్క బలహీనత కూడా. ఈ గుణం వల్ల ఎత్తివారు చెప్పే సత్యాన్ని గుర్తించలేకపోతారు. ఎక్కడికి వెళ్లినా తమ పంథాను మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను కూడా ఏర్పరచుకుంటారు. తమపై ఆధిపత్య ధోరణిని అస్సలు సహించరు. తమ వల్ల అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు వస్తే రాజీనామా చేయటానికైనా వెనకంజ వేయరు. కొన్ని సందర్భాల్లో వీరిని చూసి బయటి వ్యక్తులు అతిగా ప్రవర్తించేవారు అని వీరిని తిట్టే సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే వీరికి బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు. కొత్త వారు ఎవరు పరిచయమైనా తమ బంధువులు, స్నేహితులను మాత్రం అస్సలు వదిలిపెట్టరు. అలాగే కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు. తమలోని కుళ్ళి కుళ్ళి బాధపడుతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ మనస్తత్వం వదిలిపెడితే మాత్రం వీరికి మంచిది. తగాదాలకు, మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చర్మ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ల వ్యాధులు వంటివి వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగిస్తాయి. పడమర, దక్షిణం, ఉత్తర దిశలు కూడా యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు. అయితే జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల వీరు మోసపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అపరిచిత వ్యక్తులను నమ్మి మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. అలాగే ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూసారు కదండి, బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.